దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థన శక్తిని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీరు చూస్తున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము మీ ఫోన్ కాల్స్ ద్వారా విని ఎంతో సంతోషపడుతూ ఉన్నాము. ఎంతోమంది ఎన్నో సమస్యలతో మరి ఈ లోకంలో సాతానుడు ప్రతి ఒక్కరిని విడవకుండా ఎన్నో సమస్యలను పెట్టి బాధ పెడుతూ ఉంటాడు, కానీ దాంట్లో నుంచి విజయం ఇచ్చేది గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. భయపడని అవసరం లేదు, ఎందుకంటే ప్రతిసారి చెప్తూ ఉంటాను భయపడద్దు భయపడద్దు. అవును, ఆయన చెప్తూ ఉన్నాడు 366 దినాలు భయపడొద్దని చెప్తున్నాడు మనల్ని. కానీ మనం ప్రతినిత్యం భయపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనము మంచిగా జీవిస్తామో, యథార్థంగా పవిత్రంగా దేవుణ్ణి బతిమిలాడుకొని ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆయన మనతో ఉంటాడు. మనుషులు ఎన్నన్నా మనం లెక్క పెట్టని అవసరం లేదు. దేవుని దృష్టిలో యథార్థంగా మనం ఉండాలి, అది ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు, మీకు బిడ్డలను అనుగ్రహిస్తాడు, మీ బాధను తొలగిస్తాడు. వేదనతో మరి ఈ టీవీ దగ్గర కూర్చున్న అనేక మంది కూర్చున్నట్లు మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాడు, ఎందుకంటే ఆయన అద్భుతాలు చేయడు. ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన మనకి నడుస్తాడు, మనతో నడుస్తాడు. మనుషులన్న మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ ఆయన మనతో నడుస్తాడు. ఎందుకంటే ఆయన కనదృష్టి తన యందు యథార్థ హృదయుల్ని బలపరచడానికి కొరకే ఆయన కనదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఈ లోక మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారన్నాడు, ఎందుకంటే దేవుడు ఒక్కడే నమ్మదగిన దేవుడు, దేవుడు ఒక్కడే యథార్థవంతుడు. కాబట్టి నిన్ను యథార్థవంతుడిగా పుట్టించాడు. కాబట్టి నువ్వు యథార్థవంతుడిగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీతిగా ఉండాలని, నిజాయితీగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన కావాల్సింది అదే. మరి మనం ఏం చేస్తున్నాము? ఈ దినాన మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకోక ముందట మనము ప్రార్థించుకుందాం. గొప్ప దేవుడు, సజీవుడు అయిన దేవా, నీకు వందనాలు ప్రభా. అద్భుతాలు చేయవాడా, నీ వంటి వారు ఎవ్వరు లేరు నాయన. ఇగో ఈ టీవీ కార్యక్రమం ముందట కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని బలపరచండాయా. ఏ వేదనతో, ఏ దుఃఖంతో, ఏ శ్రమతో నాయన బాధతో కూర్చున్నారు నాకైతే తెలియదు, కానీ నీ కనదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉందని మేము బైబిల్ చదువుతూ ఉన్నాము నాయన. అవును తండ్రి, నా ప్రభా, మీ కనదృష్టి వారి పైన ఉంచండి, వారి కోరికలు నెరవేర్చండి. ఇక బలహీనరాలని ప్రభా, శక్తిహీనరాలని, నాకేమి రాదు కానీ ప్రభా, నీవు నన్ను సిలువచాటికి మార్గుపరిచి ఈ బలహీనమైన ఘటంలో ప్రభా, నీ ఆత్మ నుంచి ప్రభా, నా ద్వారా ఈ వింటున్న ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని, దీవించి ఆశీర్వదించమని. మా మధ్యన మీరు ఉన్నందుకే నీకు వందనాలు. మాట్లాడేది నేను కదయ్యా, మీరు మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామం పట్టి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం ఈ దినాన్ని దినవృత్తాంతాలు 2:16:9 మీ ముందట ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుటకై యెహోవా కనదృష్టి లోకమందంతటా సంచారం చేస్తు అని మనం బైబిల్లో చదువుకున్నాం. తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచడానికి కొరకే, మనం యథార్థంగా ఉంటే మనం బలపరచడానికి ఆయన కనదృష్టి ఉంటుంది. కాబట్టి ఆయన ఇస్తాడు మనకి బహుమానం. మనుషులు ఎవరు ఇవ్వలేదు. నిజాయితీగా, నీతిగా బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీ ఉద్యోగంలో నువ్వు నీతిగా, యథార్థతగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిలో నీతిగా, యథార్థతగా, నిజాయితీగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు. మనుషులు చూసినట్టు మనం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు, కానీ అది కాదు. దేవునికి మనము ఇష్టంగా ఉండి ఎప్పుడైతే దేవునితో మనం నడుస్తామో, దేవుడు తప్పకుండా అద్భుతాలు జరిగిస్తాడు. నిజాయితీ యొక్క ప్రాముఖ్యత మనం ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో, యథార్థమైన జీవితము చాలా ముఖ్యమైనది. కీర్తనల గ్రంథం 7:10 యథార్థ హృదయాలను రక్షించు దేవుడు, యథార్థ హృదయాలని రక్షిస్తాడట ఆయన. 49:14 ఉదయమున యథార్థవంతులు వారు నీళ్ళుదురు. 97:11 ఆనందం కలుగుతుంది. యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతుల వంశవారు దీవింపబడుతురని, యథార్థవంతులు చీకట్లో వెలుగు పుడుతుందని, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదురని మనం బైబిల్ అన్ని చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని. 2 సమూయేలు గ్రంథం 22:31 దేవుడు యథార్థవంతుడు. కాబట్టి మనం యథార్థవంతులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే ప్రసంగి గ్రంథము
7వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చూసారా, ఆయన మనల్ని ఇంకేమంటారంటే, కీర్తనలు 15వ అధ్యాయం 1వ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఎన్నడనూ కదల్చబడడు. ఆ 15వ అధ్యాయం అంతా మనం చదువుతుంటే అక్కడ కీర్తనల గ్రంథము 15వ అధ్యాయంలో యథార్థవంతులు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవుడు, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవుడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. నిజం పలకాలి, యథార్థంగా ఉండాలి, నీతిని అనుసరించాలి. అలాంటి వాడు ఏమవుతాడంటే గుడారంలో అతిథిగా ఉంటాడు, దేవుని యొక్క గుడారంలో పరిశుద్ధ పర్వతంలో నివసించగలుగుతాడు. ఇంకేమంటాడంటే, అట్టి వాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు. యథార్థంగా ఉన్న వాళ్ళ లక్షణాలు రాస్తున్నాడు. అలాంటి వాళ్ళే దేవునికి ఇష్టమైన వాళ్ళు. అబద్ధాలు చెప్పొద్దు, కొండెములు చెప్పొద్దు, చెలికానికి అపకారం చేయకూడదు, పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, నిరాపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి అధ్యాయం అంటే, ఇది చదువుతున్నప్పుడు ఎంతో ధైర్యం వేశారు. నిజంగా ఈ లక్షణాలన్నీ క్రైస్తవుగా పిలబడుతున్న నా ప్రియబిడ్డ, నీవు విశ్వాసంలో బలపడుతున్నానని చెప్తున్నావు. ఇవన్నీ లక్షణాలు నీలో ఉన్నాయా? వడ్డీకి ఉంటున్నావా? నీతిమంతుల మీద అపనిందలు వేయకుండా ఉన్నావా? అబద్ధాలు చెప్పకుండా ఉన్నావా? ఏ రీతిగా ఉన్నావు? ప్రభు అడుగుతున్నాడు, ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎక్కాలని నువ్వు ఇష్టపడుతున్నావు, ఆయన రాజ్యానికి నువ్వు వారసుడు కావాలని నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ ఇవన్నీ చేసిన వాడు కదల్చబడడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనల్ని యథార్థవంతులుగా ఉండడానికి కొరకే ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో యథార్థంగా ప్రవర్తించే వారు ఆయనకి ఇష్టులు. ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో ఆయన ఇష్టపడతాడు. ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ చదువుతుంటే. నీతిగా యథార్థంగా ఉన్న కష్టం కలిగిన ఏం బాధ లేదు. మీరు ఆఫీస్లో నిజాయితీగా ఉన్నారా? ఏం బాధపడకండి. దేవుడు తప్పకుండా మీ నిజాయితీని ఆయన చూస్తున్నాడు. ఆయన కందృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. దేవుడు ఇస్తాడు తగిన సమయం అందు మిమ్మల్ని యాడ్ చేస్తాడు. వేదంతో ఉన్నారా? యథార్థంగా జీవిస్తున్నారా? న్యాయంగా జీవిస్తున్నారా? మీకు కష్టం కలుగుతుందా? ఏం భయపడ, ఇగో మేము యథార్థంగా న్యాయంగా నీతిగా జీవించినాం, ఇగో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, మాకు ఎన్నో అపనిందలు, అవమానాలు కలిగినా నా దేవుడు కనదృష్టి చూస్తూ ఉన్నాడు. తప్పకుండా ఆయన ఒక దినాన్ని తప్పకుండా ఆయన లేపుతాడు. గొప్ప దేవుడు, మనం కదల్చబడం. మనుషులు ఏంటన్నా మనం కదల్చబడం, ఎందుకంటే దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉండాలి. అందుకే ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం, అరే యథార్థంగా జీవిస్తున్నాము, నీతిగా జీవిస్తున్నాము, మాకేం ప్రయోజనము, ఏమి లాభము అనుకుంటాం. కానీ దేవుని దగ్గర ప్రతిఫలం ఉన్నది. భయపడద్దు బిడ్డ, తప్పకుండా దేవుడు యథార్థతకు ప్రతిఫలం ఆయన ఇస్తాడు. నీతిగా బ్రతికినప్పుడు తప్పకుండా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన వస్తున్నాడు, త్వరగా రాబోతున్నాడు. నిన్ను నన్ను పర్వతానికి తీసుకెళ్లడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ పరిశుద్ధ పర్వతానికి నిన్ను తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు. ఆయనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో యథార్థంగా ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి మనం వివిధమైన తంత్రాలు చేసుకొని వివిధమైన మాటలు పెట్టుకొని మనము ఆయనకు దూరంగా జీవిస్తున్నాం. సాతానుడు దూరంగా మనల్ని తోసివేస్తున్నాడు ఆయనకు దగ్గరగా జీవించకుండా. కాబట్టి మనం యథార్థంగా నీతిగా బ్రతికితే కొన్ని విషయాలు దేవుడు మనకు చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20 యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. ఆయన వెలుగులో నున్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం, ఆయనతో సహవాసం కలిగి ఉంటాము. పాపం నుంచి మనల్ని పవిత్రపరచబడతాము. ఎందుకంటే మనం పాపం నుంచి పవిత్రపరచడమే కాకుండా మనం వెలుగులో నడుస్తాము ఎప్పుడంటే నిజాయితీగా ఉన్నప్పుడు. ఇంకా దేవుడు మనకి సమీపంగా ఉంటాడు, మనకు ఆనందాన్ని ఇస్తాడు. దొంగ త్రాసు యెహోవాకి హేయము, సరి అయిన గుండు ఆయనకి ఇష్టం. నువ్వు సరిగా ఉన్నవనుక గుండు ఆయన ఇష్టపడతాడు. తెలుసా, ఎన్నో మా జీవితాల్లో ఎన్నో శ్రమలు, బాధలు, దుఃఖం, అవమానం ఎన్ని కలిగినా మేము యథార్థంగా నీతిగా ఉన్నాం కాబట్టి నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని చెప్తున్నట్టు అలాగ ధైర్యంగా ఉంటున్నాం. భయపడవా నా ప్రియబిడ్డ, నువ్వు కూడా అలా వేదనతో ఉన్నవా, బాధలు ఉన్నవా, దుఃఖంతో ఉన్నవా, దేవుడు తప్పకుండా నేను ధైర్యపరుస్తాడు. భయపడొద్దు, ఆయన కన్ను దృష్టి
నిన్ను చూస్తుంది. మనుషులు ఎన్నో అంటారు, ఏం లెక్క చేయకు, ఎందుకంటే దేవుని దృష్టిలో యథార్థంగా మనం ఉండాలి. ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు, అది మనం నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు యథార్థంగా ఉండాలని, నీతిగా ఉండాలని. ఆయన నిజాయితీగా మాట్లాడు, అందుకే మనం కొన్ని చూస్తాం నిజాయితీగా. ఆయన కొన్నిసార్లు మనం ప్రశ్నిస్తూ ఉంటాడు, మనం నీతిగా ఉందామా నిజాయితీగా ఉందామా లేదా అని కొన్నిసార్లు మనం ప్రశ్నిస్తూ ఉంటాడు. మనం ఆదాము ఆవులను మనం చూసినట్లయితే ఆయన అడుగుతున్నాడు. ఆదికాండ 3:11 చూస్తే ఆదాముతో అంటున్నాడు, నేను మరి తినొద్దన్నాను కదా, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగింది. అంటే ఏం చెప్పాలి, అవును తిన్నానయ్యా తప్పైపోయింది అని చెప్తలేడు. నువ్వు ఇచ్చావే ఈ స్త్రీ, ఈ స్త్రీ తిని నాకు ఇచ్చింది, నేను తిన్నానని చెప్పొచ్చు కదా, సత్యం చెప్పొచ్చు కదా. సత్యం చెప్పరు. కొన్నిసార్లు మనుషులు సత్యం చెప్పరు, అబద్ధాలు చెప్తుంటారు. అబద్ధాలు ఒక మాటకు 10 మాటలు కల్పించి మనుషుల్ని అబద్ధికులుగా తయారు చేసేస్తూ ఉంటారు. సత్యం అనేది పలకరు, ఎదుటి వాళ్ళ తప్పులు పట్టాలని చూస్తూ ఉంటారు, కానీ ఆయనకు అవిష్టం కాదు. ఇంకా మనం ఇంకా చూస్తే కయ్యిని ఏబెల్ గురించి, వాళ్ళిద్దరూ మరి ఆదికాండము 4:9 అక్కడ చూస్తే వాళ్ళిద్దరు కయ్యిని ఏబెల్ అర్పణ అర్పించారు. మరి కయ్యింది అర్పణ అర్పించలేదు. ఏబేలుది అర్పించినప్పుడు కయ్యిని ఏం చేశాడో మనకు తెలుసు, తమ్ముడిని చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, కయ్యినా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు అని అడిగితే అంటున్నాడు, అని యెహోవా కయ్యిని అడిగితే ఆయన అన్నాడు, ఏం నేను తమ్ముడికి ఏమైనా కావాలనా నేను అని అడుగుతున్నాడు. చెప్పొచ్చు కదా, అయ్యా నువ్వు అర్పించినవు అర్పణ తీసుకున్నావు, మరి నాది కాలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది అందుకే నేను చంపేశాను అని చెప్పొచ్చు కదా. కానీ దేవుడు అంటున్నాడు, ఆ స్వరం నాకు 9 యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యిని అడిగా, అతను నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని. అప్పుడు ఆయన, నువ్వు చేసినది ఏమిటి, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. చూసారా, ఆయనకు అందృష్టి లేదా, సంపేశాడు అక్కడ ఎవరు చూడలేదు అనుకున్నాడు, ఇద్దరమే ఉన్నారనుకున్నాడు. నువ్వు అలా చేసినవేమో నా ప్రియబిడ్డ, నువ్వు అన్యాయం చేస్తున్నావేమో, అక్రమాలు చేస్తున్నావేమో, వ్యభిచారం చేస్తున్నావేమో, పాపం చేస్తున్నావేమో, నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటున్నావేమో, కానీ జాగ్రత్త, ఆయన కన దృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. నువ్వు మనుషుల్ని మోసం చేయవచ్చు, ఇతరుల్ని మోసం చేయవచ్చు, కానీ దేవుని ఎన్నడూ మోసం చేయలేవు. నా ప్రేమిడ ఇప్పుడు కూడా దేవుడు ఇంకొక తరుణం నీకు ఇస్తున్నాడు, ఆయన నిన్ను రక్షించాలని, ఆయన నిన్ను కడకాలని, నీ పాపాలంతటినీ తుడిచివేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన కనదృష్టికి, ఆయన ఉగ్రతకు మనం పాలు పంచుకోకూడదు. అందుకే కయ్యిని అడిగినట్టు ఇది నాన్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఆదామును అడిగినట్లు మనల్ని అడుగుతూ ఉన్నాడు. మనం ఆయన దృష్టిలో యథార్థంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్నా నా ప్రేమిడ, నువ్వు యథార్థంగా ఉన్నావా? నువ్వు యథార్థం లేకపోతే దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండవు, దేవుని సన్నిధిలో నువ్వు ఆనందపరచబడదు. ఎందుకంటే ఆయన అన్నాడు ఆనందం ఇస్తాను అన్నాడు. మనం చూస్తున్నాం బైబిల్లో యథార్థవంతుని ఒకరిని మీ ముందట పెట్టాలని ఇష్టపడుతున్నాను, దావీదు భక్తిని మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథం 78:72 మనం చూస్తే అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. దేవుడు యథార్థవంతుడుగా మనల్ని సృష్టించాడు యథార్థంగా ఉండాలని. మరి దావీదు విషయంలో ఎలుగుబంటిని, సింహాన్ని, గొల్యాతిని చంపి మరి యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు అన్నీ ఉన్నాయి. కానీ 34 దావీదు కీర్తన చదివితే నాకు చాలా ఇష్టం. నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా నాకు కలిగిన భయములు అన్నిట్లో నుండి ఆయన తప్పిస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసుకుంటూ వెళ్ళేవాడట, అక్కడ ఒంటరిగా ఉండి నా ప్రాణమా యెహోవాని సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలను దేని మనకు, మనుషులు ఎవరు లేరు కదా, గొర్రెలే ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రతినిత్యము దేవునితో, ప్రాణంతో దేవునితో మాట్లాడుకుంటూ ఉండేవాడట. కాబట్టి నా ప్రాణమా, నాలో నీ వేల కృంగి ఉన్నావు, దేవుని అందు నిరీక్షణించు, నేను ఒలిగట్టి మరలిచ్చున్నాను, యెహోవాని బ్రతిమలాడుకుంటున్నాను, కొండలు తట్టున కన్నులు ఇచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, అన్ని కొండలే అన్ని అడవిలే, కాబట్టి గొర్రెలు తీసుకుని వెళ్తున్నాడు. ప్రతినిత్యము ప్రభుతో జీవిస్తూ ఉన్నాడు, ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. మన కీర్తనల గ్రంథం చదువుతుంటాం, ఎంతో వేదన, బాధ, దుఃఖం కలిగినప్పుడు కీర్తనలు తెరవగానే ఎంతో ఆదరణ కలుగుతుంది. నేను ఎలుగట్టి యెహోవాకు మరలిచ్చున్నాను, యెహోవాని బ్రతిమలాడుకుంటున్నాను, ప్రభు సన్నిధిలో నా ఆత్మను కుమరించుకుంటున్నానని చక్కని చక్కని కీర్తనలు
ఎంత బాగా హృదయానికి, మాకైతే ఎంతో ఆనందం కలిగిస్తూ ఉంటుంది. నా ప్రియబిడ్డ ఏదంటున్నావు, యథార్థంగా దావీదు భక్తుడు యథార్థంగా ఉన్నాడు, సుబుద్ధి కలిగి ఉన్నాడు, నమ్మకంగా కలిగి ఉన్నాడు, ప్రార్థనాపరుడై ఉన్నాడు. మనకు తెలుసు, దినానికి 7 సార్లు నిన్ను స్తుతిస్తున్నానయ్యా అన్నాడు, పాటలు పాడుకుంటూ. అందుకే యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పనుండి చేస్తున్నాడని చక్కని కీర్తన రాశాడు. గాలాంధకారపులలో నేను సంచరి, ఏప ఆయనకు భయపడు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఎందుకంటే శ్రమలు కలిగినా, బాధలు కలిగినా, వేదలు కలిగినా దావీదు యథార్థవంతుడిగా జీవించాడు. ఒక్క బత్సెబ విషయంలో తప్ప మిగిలిన విషయంలో ఆయన యథార్థంగా జీవించినట్లు మనం చూస్తున్నాము. దావీదు మొదటి రాజుల గ్రంథం 15:4 మనం చూస్తే, దావీదు హిత్తుడైన ఊరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొంచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలో దేని విషయమందు తప్పిపోకుండెను. గనుక దావీదు నిమిత్తం అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును, యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపంగా అతన్ని ఉండనిచ్చను. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా ఉన్నాడు. హిత్తి భార్య విషయంలో చేసిన ఆ తప్పు కొరకు 51వ కీర్తన చదువుతుంటే ఎంతో వేదనతో రాశాడు. 51వ కీర్తన ఎప్పుడు మనం చదువుతుంటాం, ఏమనంటే బత్సెబ విషయంలో మరి చేసిన ఆ తప్పుకు పశ్చాత్తాపడ్డాడు. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా నేను పాపంలో పుట్టానయ్యా, నా తల్లి నన్ను పాపంలో కడిగింది, కాబట్టి నాకు శుద్ధ హృదయం కలుగ చెయ్యి, నీ నుండి నన్ను తోసివేయకు, నీ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోతానని 51వ అధ్యాయం అంతా మనం చెప్తే, దేవాన్ని కృప చెప్పిన నన్ను కరుణించును, నీ వాత్సల్య బాహుళ్యం చెప్పిన నా అతిక్రమం తుడిచివేయను, నా దోషం పోవునట్లు నన్ను బాగ్గా కడుగు, నా అతిక్రమం నాకు తెలిసింది, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడతనం చేశాను, కాబట్టి ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతి మంత్రుడు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడు కాదు, నేను పాపంలో పుట్టానన్నాడు. ఇసుపుతో నా పాపాన్ని కడుగని దేవుని సన్నిధిలో చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, యథార్థంగా జీవించాడు. ఎందుకంటే జీవించినందుకే దేవుడు మొర విన్నాడు. అందుకే అంటున్నాడు, ఇసుపుతో కడుగు, నా యందు శుద్ధ హృదయం కలిగితే నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా, నేను చాలా తప్పు చేశానయ్యా, చాలా పాపం చేశానయ్యా, నా పాపం నుంచి నన్ను పరిహరించిందయ్యా, ఇసుపుతో నన్ను కడిగయ్యా అని దావీదు భక్తుడు ఈ 51వ కీర్తన రాస్తూ వచ్చిండు. కాబట్టి ఆ చదువుతున్నప్పుడు కూడా మనం కూడా అంతే, దావీదు ఆ పాపం చేస్తాడు కానీ ప్రతి నిత్యము మనం పాపం చేస్తాను, ఆజ్ఞాతిక్రమమే పాపము, మాట ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా ఎంతో మందికి నష్టాలు కలిగిస్తున్నాం. దేవుని దగ్గర అడుగు, దేవా నైందు శుద్ధ హృదయం కలిగించే, దేవా నేను పాపినయ్యా, నన్ను కరుణించయ్యా, ఆయన ఆత్మకు చెప్పుకుంటూ మనం చూస్తున్నాం చెప్తున్నప్పుడు. కానీ ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం, ఆయన చెప్తున్నాడు లూకాసువార్త 12:16-19 మనం చదువుతుంటే, ధనవంతుడు తన ప్రాణంతో చెప్తున్నాడు, మంచిగా నేను గుమ్ములు సంపాదించిన, నా పంటను సమకూర్చున్నా, నాకు స్థలం సరిపోతలేదు, కాబట్టి నేనేం చేతనని తనను ఆలోచించుకుంటూ ఏమంటున్నాడంటే, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తినికి సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తాగు, తినుము, సంతోషించమని ప్రాణంతో చెప్తున్నాడు. ఆయన ధనవంతుడు ప్రాణంతో చెప్తున్నాడు, కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నాలో ఉన్నంతరంగమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు అంటున్నాడు. నేను పాపం చేశానయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేకయ్యా, ప్రతిదీ ప్రాణంతో చెప్పుకున్నట్లు మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, దేవునితో మనం నడవాలి, ఇంకా యథార్థంగా జీవించినట్లు మనం చూస్తున్నాం. ఏ విషయములు అంటే, మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29:11 మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తువు సముదాయమును నీ వలన కలిగినది, అంతే నీది అయినది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును, నేనైతే యథార్థ హృదయం గలవాడిని, ఇవన్నీ మనఃపూర్వకంగా ఆ దేవాలయానికి ఇచ్చున్నాను. యథార్థంగా దేవునితో ఎంత బాగా మాట్లాడుతున్నాను, నేను యథార్థంగా ఉన్నానయ్యా, నువ్వు మాట్లాడగలవాలాగా, యథార్థంగా ఉంటే తప్పకుండా మాట్లాడతాం, దేవుడు యథార్థవంతుడు కాబట్టి యథార్థంగా ఉన్నట్లు. అందుకని కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 1వ వచనం, నేను కృపను కూర్చి సరి న్యాయమును కూర్చి పాడతాను, యెహోవా నిన్ను కీర్తించదను. కాబట్టి దేవునితో ఎప్పుడు అంటున్నాడు, నా ఇంత యథార్థ హృదయంతో నడుచుకుంటానంటున్నాడు. దావీదు యథార్థ హృదయం కలవాడు కాబట్టి దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి ఆయనను పిలిచి గొప్ప రాజుగా చేశాడు,
సౌలు తరుముతున్నప్పుడు కూడా యథార్థంగా ఉన్నాడు కాబట్టి సౌలు చేతికి దొరికినా కూడా ఆయనని ఏం చేయలేడు. ఎందుకంటే అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదని ఆయన ఇచ్చిపెట్టి అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తాను, ఆయన ముట్టొద్దు అన్నప్పుడు అప్పుడు సౌలు కూడా పశ్చాత్తాపడి, అయ్యో నేను చేసనే తప్పైంది దావీదా నాయనా అని పిలుస్తూ మరి క్షమాపణ అడిగినట్లు మనం చూస్తున్నాం. దావీదు దగ్గర మంచి లక్షణాలు ఎన్నో మనం చూస్తున్నాం. మొదటి సమయాల గ్రంథం 13:14 దేవుడు అతన్ని నా హృదయానుసారుడు అన్నాడు. ఆయన హృదయానుసారుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే దావీదు విషయంలో ఇంకా ఏమంటున్నాడంటే యథార్థవంతుడు సుబుద్ధి గలవాడు. మొదటి సమయాల గ్రంథం 14:14 మనం చూసినట్లయితే దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. సుబుద్ధిగా ఎవరైతే ప్రవర్తిస్తారో, ఎవరైతే నీతి న్యాయములతో ప్రవర్తిస్తారో దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాడు. మనుషులు ఎవరు తోడుగున్నా లేకున్నా పర్వాలేదు, ఆయన కనుదృష్టి నేను చుట్టలేదా, నువ్వేం చేస్తున్నావో చూస్తలేదా, నువ్వు యథార్థంగా ఉంటే అమ్మా యథార్థంగా ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను చూస్తాడు. అందుకే అన్నాడు యథార్థంగా ఉండాలి. నమ్మకస్తుడు దావీది కూడా నమ్మకస్తుడు. మొదటి సమయాల గ్రంథం 22:14 మనం చూస్తే అయమెలకు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచన కర్తి అయిన నీ నగరంలో ఘనత వహించిన దావీది వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు అని అన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నమ్మకంగా ఉన్నాడని సౌలుతో అయమెలకు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. నమ్మకంగా ఉండాలని అందుకే కీర్తనల గ్రంథం 101:1 నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టున్నాను. నమ్మకస్తుల వారిని కనిపెడుతున్నాను అన్నాడు. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు, మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు. దేవుడని ఇంతగా హెచ్చించాడు దావీదుని. ఎందుకో తెలుసా, యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు. అందుకే దేవుడు దావీదుని అత్యధికంగా ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. దావీదు ప్రార్థన పరుడు కూడా. కీర్తనల గ్రంథము 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఎప్పుడెప్పుడు చేస్తున్నాడండి, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ఆయనను ధ్యానిస్తూ మొరపెట్టుకుంటున్నాడు. ప్రతి క్షణము ఆయనను మొరపెట్టుకున్నట్టే. మనం ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నాం దేవునికి? కష్టం కలిగిందంటే ఫోన్ చేస్తాడు, అమ్మా ప్రార్థించండి అమ్మా. నువ్వు ప్రార్థన చేయవా, నీ కష్టం కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు, నీ మొర కూడా వింటాడమ్మా. దేవుని సన్నిధిలో మోకాళ్ళుండు, కన్నీరు ఖర్చు, ఉపవాసం చేయి, నీ కుటుంబం కొరకు యథార్థంగా ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం జరిగిస్తాడు. కొన్నిసార్లు జరగవు కానీ తప్పకుండా జరుగుతుంది. విశ్వాసంతో విసుక పట్టుదలతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మరి దావీదు విషయంలో కూడా మరి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. ఉదయ కాలమునే నా ప్రార్థన కంఠస్వరము నీకు వినపడుతుందని ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 63:4 నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుతున్నది. హల్లెలూయ హల్లెలూయ. ఆయన కట క్రొవ్వు మెదడు దొరికినట్టు అనిపించిందంటే అంటే మనకు తెలుసు ఎంత యథార్థంగా ఉండి దేవునితో ఎంత సన్నిహితంగా ఉండి ఈ కీర్తనలన్నీ రాసి యథార్థంగా నమ్మకంగా ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు ఈయన దావీదు మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 18:6 దావీదు పోయిన చోట్ల నెల యెహోవా అతనికి సహాయం చేయొచ్చు వచ్చను. 13:13 దావీదు పోయిన చోటి నెల యెహోవా అతన్ని రక్షించను. కష్టాలు కలిగి, బాధలు కలిగి, అవమానాలు కలిగి, కొడుకు ద్వారా ద్వేషించబడ్డాడు, మరి రాజ్యాల్లో గొడవలు జరిగిన అన్ని కలిగినా దేవుడు అతను రక్షించాడు. ఎందుకో తెలుసా, ఆయన ప్రార్థన చేసేవాడు, ప్రార్థన పరుడు, నమ్మకమైన వాడు, యథార్థవంతుడు జీవించినందుకే దావీదుడు గొప్ప భక్తునిగా మనము చూస్తున్నాం. రాజుగా కీర్తనల గ్రంథం 18:17 కూడా బలవంతులకు భగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందున వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చను. నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చనని దావీదు అంటున్నాడు. ఈ వాక్యం ఏంటన్నా నా ప్రియబిడ్డ, నీ యథార్థంగా ఉంటే ఆయన కనుదృష్టి నీ కష్టాలు కలిగినా బాధలు కలిగినా ఆయన నీత నడుస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. మనుషులు ఎవరు సహాయం చేయలేరు, మనుషులు ఎవరు నమ్మి మోసం చేస్తారు, కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పాదాలు పట్టుకో, వివాహం కాలేదా ఆయన పాదాలు పట్టుకో, బ్రతిమలాడుకో,
దేవుణ్ణి అడుగు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. మీ ఉద్యోగంలో మీరు ఎంత నమ్మకంగా పనిచేసినా మీకు ఉద్యోగంలో నెమ్మది లేకుంటుందా? కానీ భయపడకు, తప్పకుండా దేవుడు నీ ఉద్యోగంలో నేను హెల్ప్ చేస్తాడు. నీవు మరి కంపెనీలో నీకు లాస్ అయిందా? నిజాయితీగా ఉండు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. నువ్వు వేదముతో మంచం మీద ఉన్నావా? దేవుడు తప్పకుండా అద్భుతం నీ ఎడల జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మారని దేవుడు, మార్పు లేని దేవుడు, యథార్థవంతుల్ని బలపరచడానికి కొరకే ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. నా ప్రియబిడ్డ, నువ్వు నన్ను చూస్తున్నావయ్యా, నువ్వు నన్ను బాగు చేస్తావయ్యా, నాకు వివాహం జరిగిస్తావయ్యా, నా ఉద్యోగంలో నెమ్మది ఇస్తావయ్యా, నా అనారోగ్యతను ముడతావయ్యా, నాకు బిడ్డల్ని ఇస్తావయ్యా, నాకు అనారోగ్యతను క్యాన్సర్ వ్యాధి నుంచి నాకు విడుదల ఇస్తావయ్యా, ఎయిడ్స్ వ్యాధి నుంచి నాకు విడుదల ఇస్తావయ్యా, నన్ను పాస్ చేస్తావయ్యా అని నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన కనదృష్టి నీ మీద ఉంటుంది. ఆయనను బ్రతిమలాడుకో. ఎప్పుడైతే నువ్వు బ్రతిమలాడుకుంటావో దేవుడు తప్పకుండా నీకు అద్భుతాలు జరిగిస్తాడు. ప్రార్థించుకుందామా? దేవుడు అద్భుతాలు చేయవాడు, ఆయన వంటి వారు ఎవరు లేరు. కాబట్టి మనం ప్రార్థించుకుందాం. మోకరించిన ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్న దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. యోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఏం భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మేము భేదంలో, బాధలో, దుఃఖంలో, అవమానంలో నీకు మొరపెట్టినప్పుడు నీ కనదృష్టి చూస్తూ ప్రభా మమ్మల్ని బలపరుస్తుందయ్యా. నీకు వందనాలయ్యా. ఈ టీవీ కార్యక్రమం వింటున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభా. ఒక్కొక్కరి వేదన చూడండి అయ్యా. ఏ వేదనతో ఈ టీవీ దగ్గరకు వచ్చినారో నాకైతే తెలియదు, కానీ నీ కనదృష్టి అయితే చూస్తూ ఉంది కదయ్యా. ఆ వేదనలో, దుఃఖంలో, అవమానంలో బిడ్డలు లేక, భర్త లేక అనేక మంది నాయన అల్లాడిపోతున్నారయ్యా. వారికి మీ సహాయం దయచేయండి. పడకలో ఉండి లేవలేక ప్రభు మొరపెట్టుకుంటున్నారయ్యా. అయ్యా, వారందరినీ నీ కనదృష్టి చూపించండి అయ్యా. నాయన మీరు చూడండి అయ్యా. అయ్యా, వారికి సహాయం చేయండి అయ్యా. వారిని కనికరించండి. శ్రద్ధాయ సర్వశక్తివంతుడ, నీకు వందనాలు ప్రభువా. ఓ నాయన, మాకు మేలులు చేయవాడా, నీకు వందనాలు. ఏవో రాఫా స్వస్థ పంచేవాడా, నీకు వందనాలు అయ్యా. ఏవో షమ్మ మాట ఉండువాడా, నీకు వందనాలు అయ్యా. అయ్యా, మేలులు చేసిన దేవుడు అయ్యా, నీకు వందనాలు అయ్యా. అయ్యా, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి. అంధకార శక్తులన్నింటినీ యేసు నామంలో బంధిస్తున్నాం. దురాత్మ సమములను అగ్నితో కాల్చివేస్తున్నామయ్యా. అయ్యా, మీరే మాయం పొందుకోండి అయ్యా. ప్రతి కన్నీరును తుడిచే దేవుడు అయ్యా. నేనైతే చూడలేను, కానీ నువ్వైతే చూస్తున్నావయ్యా. అయ్యా, వారి కష్టాలన్నీ తీర్చి, వివాహాలు జరిగించి, బిడ్డల్నిచ్చి, ఉద్యోగాలనిచ్చి, నెమ్మదినిచ్చి, అనారోగ్యతను ముట్టి స్వస్థపరిచి మీరే మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామను బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమను వీక్షిస్తున్న బిడ్డలందరికీ ప్రభువైన యేసు నామమున వందనాలు తెలియపరచుకుంటున్నాము. మీ ప్రార్థన అవసరత కోరిన ఎడల ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్.